అన్న ఇప్పుడే చూసాను సైతాన్ వెబ్ సిరీస్ మామూలుగా లేదన్న ఫుల్ వైలెన్స్ ఇప్పుడు దాకా మీరు వైలెన్స్ ఎన్ని చూసారో దానికి మించి ఉంటదన్న చాలా చాలా మీరు ట్రైలర్ చూసి ఏదో భూతులు ఉన్నాయి అనుకోవద్దు కానీ నిజ జీవితంలో జరిగే స్టోరీ ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఒక సైకో కిల్లర్ ని చాలా చాలా బాగా చూపించారు డైరెక్టర్ రాఘవ గారు ఏ సినిమా నుంచి ఏ వెబ్ సిరీస్ కి వచ్చారంటే చెప్పలేనన్న మీరు ఈ దెబ్బతో ఆర్ స్టార్ లో వస్తుంది రీచార్జ్ చేసుకోకపోతే నన్ను దన్నండి అంత బాగుంది సినిమా వెబ్ సిరీస్ చాలా చాలా బాగుంది ఫుల్ వైలెన్స్ ఆ నలుగురు క్యారెక్టర్లు ఉంటాయి అసలు రక్తపాతం అన్న ఒక విలేజ్ లో రక్తపాతం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చాలా మంచి కంటెంట్ సో ఇదేదో భూత్ సినిమా భూత్ అనుకోవద్దు చాలా చాలా బాగుంది సో అందరూ ఆర్ స్టార్ లో చూడండి మంచి కంటెంట్ తో వచ్చారు డైరెక్టర్ గారు చాలా చాలా బాగుంది సో ఇంకేం చెప్పలేను నో వర్డ్స్ సినిమా వెబ్ సిరీస్ గురించి చాలా చాలా బాగుంది టైటిల్ గుర్తు పెట్టుకోండి సైతాన్ సైతాన్ థాంక్యూ అన్న ఇప్పుడే చూసిన సైతాన్ మామూలు లేదన్న అసలు జనరల్ స్టోరీ అన్న ఇట్లాంటి స్టోరీ అసలు ఎప్పుడు ఉంచుకున్నా అన్న ఆ డైలాగు ఆ కత్తులతో నరకడం ఆ డైలాగ్స్ ఒక్కొక్క డైలాగ్ మాత్రం పిచ్చి ఎక్కిపోయిందన్న అసలు ఎందుకంటే ఈ సినిమాకి అందరు నెగిటివ్ కామెంట్ అసలు ఎందుకు నెగిటివ్ కామెంట్ చెప్పండి ఒక్కసారి ఒక్క మాట చెప్పంటే మన ఇంట్లో జరిగేది జనరల్గా జరిగే క్వశ్చన్లకు అంటే ఆడవాళ్ళ గురించి రక్షించుకోవడం వాళ్ళకు వాళ్ళు చేయడం మంచిగా ఉండదు ఎందుకంటే ఇది మాత్రం నెగిటివ్గా ఏం లేదన్న ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్టింగ్ చాలా అన్ని ఏజ్లకు సంబంధించింది వెబ్ సిరీస్ అందరు చూడాలన్న ఇట్లాడి ఎపిసోడ్ చూడాలి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒకటే ఎవరైనా ఒకటి చెప్తా నెగిటివ్ గా ఎవరు తీసుకోవద్దు ఎందుకంటే జనరల్ గా జరిగేది గూగుల్లో ఉంటుంది ఏదైనా ఉంటుంది మీరు నెగిటివ్ గా తీసుకొని ఇట్లాంటి వెబ్ సిరీస్ మిస్ అయితే మాత్రం వేస్ట్ ఇట్లాంటి వెబ్ సిరీస్ చూడాలంటే హాట్స్టార్ లోనే చూడాలా ఇంట్రెస్టింగ్ గా రీఛార్జ్ చేసుకోవాలా ఇయర్ ఫోన్ వేసుకోవాలా ఒకటే చెప్తున్నా ఇయర్ ఫోన్ వేసుకోవాలి డోర్లు వేసుకొని చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మామూలుగా ఉండదు ఇలాంటిది ఆ లైఫ్ లో రాదు ఆ డైలాగ్స్ అవి అన్ని మామూలుగా లేవు అసలు సూపర్ ఇప్పుడే సైతాన్ మూవీ చూసిన సైతాన్ చూసిన ఈ వెబ్ సిరీస్ చూసా హాట్స్టార్ లో సైతాన్ చూసిన వాళ్ళందరూ పరిచయం కావాల్సిందే అలా ఉంది మూవీ అసలు ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ హీరో కానీ అక్కడ రక్తం చిందుతా అంటే మనం కూర్చున్న సీట్లో నుంచి మన రక్తం బయటపడుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది అంత సౌండ్ సిస్టమ్ కూడా అంత బాగుంది హీరో కూడా చాలా అంటే చాలా చాలా బాగా చేసాడు అసలు ఇక్కడ చూసిన వాళ్ళందరూ పరిశాంతం రావాల్సిందే బయటకు కూడా అసలు మామూలు భూతులు అంటే కొత్త భూతులు ఏం కాదు మనం మాట్లాడే భూతులే అంతే ఎవరైనా చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు సింగిల్ వచ్చి కూడా చూడొచ్చు సూపర్ 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 ఆయన ఇప్పుడే సైతం వెబ్ సిరీస్ చూసొచ్చును అన్న దాంట్లో ఉంది సే ఒక్కొక్క బోల్డ్ కంటెంట్ అన్న సూపర్ గా ఉందన్న ప్రతి ఒక్కరు చూడాలి సినిమా ప్రతి ఒక్కరు చూడాలి వెబ్ సిరీస్ ని జూన్ 15 హాస్టల్ లో రిలీజ్ కాబోతుంది ప్రతి ఒక్కరు చూడాలి ఇది వెబ్ సిరీస్ అంతేనా ఇందుకు ముందు మన సేవదర్ టైగర్స్ తీసారు కదా వైనా డైరెక్టర్ తీసి దీనికి అంటే అది వేరే రకం ఇది వేరే రకం అన్న ఉంది మాత్రం దాంట్లో ఉండే ప్రతి ఒక్క సీన్ మాత్రం ఇప్పుడే చూశాను సినిమా మాత్రం ఇది వెబ్ సిరీస్ మాత్రం అదిరిపోయింది సినిమా కాదు ఇది వెబ్ సిరీస్ ప్రతి ఇంకా 7 ఉన్నాయంటే మాకు ఇక్కడ ఉండే షోస్ 7 ఉన్నాయి ఇంకా ఫుల్ చూసిన తర్వాత దాని కంటెంట్ ఏమి జనం ప్రతి ఒక్కరు చూడాలి ఇది ఎందుకంటే మెసేజ్ ఇచ్చాడు మనం ఏమనుకుంటాం అంటే బోల్డ్ కంటెంట్ ఉంది అది ఉంది ఇది ఉంది అనుకుంటాము మంచి మెసేజ్ ఉంది దాంట్లో ఎంత మంది మన ప్రపంచం దీంట్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో చూపించాను కళ్ళ కట్టేది చూపించానమేజింగ్ టూ గోల్డ్ मतलब एंटरटेनमेंट एंड पैसा वसूल अगर ये सिनेमा में होता ना तो मतलब टिकट के पूरे पैसे वसूल ठीक है इट्स ऑन डिज्नी प्लस हॉटस्टार लेकिन वहाँ पर भी पैसे वसूल डिज्नी प्लस हॉटस्टार में भी देखने के लिए अगर पैसे देने होते तो मैं दे देती थी चाला बहुत ब्रो अंटे कंप्लीट वल्गर का बोल रहा होना मंच कंटेंट होंगे एट अ टाइम मंच मैसेज होंगे सो मंच मैसेज अंत इला रियल जरूरत उंटाई సో నాకు తెలిసి అలాంటి సబ్జెక్ట్ తీసుకొచ్చాను డైరెక్టర్ అస్సలు చూడకూడదు ఫ్యామిలీతో చూడటం లేదు వైలెన్స్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ప్రతి మూవీలో వైలెన్స్ అంటే కామన్గా ఉంటుంది ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తారు బ్రో ఇట్స్ నా ఇది ఇది కదా పాయింటే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బోల్డ్ ఎక్కువ ఉంది సో ఫ్యామిలీ చూడడం కావద్దు కానీ మంచి మెసేజ్ కూడా మూవీ సో ఆఫ్టర్ 18 ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా మూవీ చూడొచ్చు ఎందుకంటే మూవీ బాగుంది ఎందుకంటే మ్యూజిక్ కూడా చాలా బాగుంది అండ్ దాని తగ్గట్టుగా ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది బ్రో బహుత్ అచ్చా లగా ఆర్ మేకో తెలుగు ఆతి నియే తో భీ థోడీ సమజ్ మే ఆయ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ రికమెండ్ ఎవ్రీబడీ టు వాచ్ ఇట్ ఆప్కో అచ్చా లగా మేడం పూరా బహుత్ అచ్చా లగా అబే వెబ్ సిరీస్ అబే సైతాన్ హై మేడం యే ఇన్ అచ్చా सब लोग देखे तो कैसा लगता है उसको अच्छा लगता है हाँ आई थिंक सबको पसंद आएगा क्योंकि कोई नया कॉन्सेप्ट है तो आई थिंक एवरीबडी विल एंजॉय इट आई थिंक इट वाज नाइस द नैरेटिव ऑफ इट ऑल लाइक आई कुड टेल इट वाज जस्ट मोस्टली अबाउट लाइक ब्लड एंड गोर एंड ऑल दैट बट आई कुड सी दैट दे ट्राइड इंप्लीमेंटिंग एज मच ऑफ द स्टोरी एज दे कुड आई एंजॉयड इट एज मच एज आई हैव सीन
I felt like in certain aspects it could have been better, like it could have been a lot more polished, the editing and all. The technical aspects, it could have been a little better, but otherwise everything was pretty nice. I think it was a solid effort. Yeah, all this is interesting movie. I'm sorry? Yeah, Saitan ka web series all age ko interesting. Yeah, I think almost every age, I mean except for children, I think every age is going to enjoy it. And the concept of it is very interesting, so I think. Hey, Chushan bro, karakundi, kutarchesundi, film emo. కాబట్టి అందరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు కానీ పాజిటివ్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా సో ప్రతి ఒక్కరు చూడొచ్చు ఫిల్మ్ అయితే కొత్త జరిగింది ఆ డైలాగ్ వర్షన్స్ అవి ఎలా అనిపించిందని ఎంజాయ్ కామనే కాదు బ్రో ప్రతి ఒక్కరు మాట్లాడుకునే డైలాగ్స్ ప్రతి ఒక్కరు చెప్పేటివే కదా అది కానీ ఫిల్మ్ అయితే చాలా బాగుంది అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా అన్న సైతాన్ వెబ్ సిరీస్ ఇప్పుడే చూసిన అన్న ఎలా అనిపించింది అన్న సీరియస్ అయితే మామూలు లేదు సింపి పడేసింది అయితే ఎవ్రీ వన్ చూడాలి ప్రతి ఒక్కరు చూడాలి చాలా బాగుంది అయితే మాత్రం నాకు ప్రతి సీన్ ఏమవుతుందరా నాయన ఇంటెన్షన్తో చచ్చిపోయినా అసలు మామూలు లేదు కత్తులతో తలకాయలు కోయడం ఆ రక్తము ఆ డైలాగ్స్ అవి ఎట్లా అబ్బో న్యాచురల్గా రియాలిటీగా చూపించిండ్రు మస్తు ఉంది ప్రతి ఒక్కరు చూడండి ఐ హోప్ యూ లైక్ ఇట్ అలా సైతాన్ అసలు చాలా సూపర్బ్ అండి హాట్స్టార్లో వస్తుంది ఇప్పుడే చూశాను చాలా ఎమోషనల్ అసలు ఆ ఎమోషనల్ అసలు చాలా సూపర్బ్ చేశారు డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది అదొకటి చిన్నప్పుడు ఒక సమస్య ఉంటుంది తల్లిదండ్రులు ఒక తండ్రి లేకపోతే ఒక మదరు పిల్లల్ని ఎలా కాపాడుకోవాలనేది ఒక చాలా సూపర్బ్గా చేశారు సైతాన్ మాత్రం చాలా సూపర్బ్గా ఉందండి అదొకటి క్యారెక్టర్స్ చాలా విక్రమ్లో ఉన్న అబ్బాయి విక్రమ్లో ఉన్న అబ్బాయి చూస్తే షాక్ అయ్యాను చాలా హీరోయిజం చాలా సూపర్బ్గా ఉంది అలాగే ఒక జైలు సీన్స్ అయినా హీరో సైకోయిజము మర్డర్ సీన్స్ మాత్రం చాలా సూపర్బ్గా ఉన్నాయండి చాలా బాగుంది సైతాన్ సూపర్బ్ అండి వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది 15th చాలా సూపర్బ్గా ఉంది సూపర్బ్గా ఉంటుంది చూడండి హాయ్ బ్రో ఇప్పుడే సైతాన్ వెబ్ సిరీస్ చూసా చాలా అంటే వండర్ఫుల్ అంటే రియల్ లైఫ్లో జరిగే సంఘటనలన్నీ కళ్ళ కట్టినట్టు చూపించడం అనేది వండర్ఫుల్ అనమాట మెయిన్ సైతాన్ అనేది కాన్సెప్ట్ కోసం ఇప్పుడు వల్గారిటీ అనేది కాకుండా రియల్ లైఫ్లో ఒక్కొక్కరి లైఫ్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపించడం సూపర్ ఇంకోటి మెయిన్ ఏంటంటే సైతాన్ హాట్స్టార్లో 15th రిలీజ్ అవుతుంది కానీ మామూలుగా ఉండదండి ఒక రేంజ్లో ఉంటుంది అంటే ప్రతిదండి ప్రతిదీ క్లియర్గా చూపించాడు ఒకటి మెయిన్ ఏంటంటే సైతాన్ గురించి చెప్పాలనుకుంటే ఒకటి రెండు మాటల్లో చెప్తా సీరియస్గా మనం రీసెంట్గా రానా నాయుడు ఎట్లుందో దానికి మించి ఉంటుంది ఆ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది ఈ సైతాన్ అనేది ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది మన లైఫ్లో జరిగిన సంఘటనలు అనేది మనకు క్లియర్గా చూపించారు ఒక ఇల్లీగల్ ఎఫైర్ కానీ ఏదైనా పబ్లిక్కి ఏదైనా ఒక మెసేజ్ ద్వారానే వెళ్తే ఆ మెసేజ్ హాట్స్టార్లో సైతాన్ అనేది వస్తుంది 15th ప్రతి ఒక్కరు చూడండి మర్చిపోకండి సైతాన్ తప్పకుండా చూడండి